హైదరాబాద్ లోని రామ్నగర్ లోని మణెమ్మ బస్తీలో హైడ్రా బుల్డోజర్లు అడుగుపెట్టాయి. నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలను తేలడంతో కూల్చివేతలు మొదలయ్యాయి. ఇప్పటికే హైడ్రా 18 ప్రాంతాల్లోని చిన్న పెద్దవి కలిపి మొత్తంగా 200కి పైగా అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. దాదాపు 50 ఎకరాల వరకు ప్రభుత్వ చెరువుల భూములను పరిరక్షించినట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆయా ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారుల పాత్రపై సైతం హైడ్రా ఫోకస్ పెట్టింది. ఇక్కడే మాకు